తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. 5 రోజుల పాటు జరిగే జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఓలింగ నామస్మరణతో పెద్దగట్టు మార్మోగుతుంది. రెండేళ్లకోసారి జాతరను యాదవులు ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ అర్చకులు కూడా యాదవులే కావడం విశేషం. దురాజ్పల్లి పెద్దగట్టు జాతరపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర లింగమంతుల స్వామి జాతర. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం దురాజ్పల్లి గ్రామంలో లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు ఇక్కడి యాదవులు. సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లే 65వ జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్పల్లిలో లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉండడంతో మహిమల లింగమంతుడిగా పేరుగాంచాడు. తెలంగాణ, ఏపీతో పాటు 5 రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు జాతరకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. దురాజ్పల్లి జాతర, లింగమంతుల స్వామి జాతర, గొల్లగట్టు జాతర, ఇలా పేర్లు ఎన్ని ఉన్నా దైవం మాత్రం లింగమంతుల స్వామియే. పరమశివుడు లింగమంతుల స్వామి రూపంలో కొలువు తీరిన దురాజ్పల్లి పెద్దగుట్టపై యాదవ గొల్లకుర్మ కులానికి చెందిన వారే కాకుండా కులమతాలకు అతీతంగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. జాతరకు 15 రోజుల ముందు దిష్టిపూజ నిర్వహించడం ఆనవాయితీ. గత నెల 14వ తేదీ మాఘశుద్ధ తదియ రోజు అర్ధరాత్రి 11 గంటలకు దిష్టిపూజ నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం అర్ధరాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె తీసుకొచ్చారు. గంపల ప్రదక్షిణతో పెద్దగట్టు జాతర ప్రారంభమైంది. ఉత్సవాల తొలి రోజు లింగమంతుల స్వామికి బోనాలు సమర్పిస్తారు. 2వ రోజు చంద్రపట్నం నిర్వహిస్తారు. 3వ రోజు పూజారులు నెలవారం చేస్తారు. 4వ రోజు మార్చి 4న జాతర ముగుస్తోంది. అదే రోజు మకర తోరణం, ఊరేగింపు ఉంటుంది. ఈ ఏడాది జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. జాతరలో యాదవుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శివసత్తులు మాదిరిగా గజ్జెలలాగులు ధరించి, కత్తులు చేతబోని, డప్పు చప్పుళ్లతో అమ్మవారి దర్శనానికి వస్తారు. ముందుగా చౌడమ్మ తల్లికి పశువులను బలిచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రకారం అయితే వెహికల్స్లో కానీ పార్కింగ్ ప్లేస్లో కానీ ఎలాంటి ఇబ్బందులు, జనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. ఇలాంటి వాటర్ సౌకర్యం, ఇలాంటి మాది హుజూర్నగర్ నుంచి వచ్చినాం. మంచి చాలా బాగుంది ఇక్కడ. రసు లేకుండా, ఇబ్బంది లేకుండా పోలీసు వారు కూడా బాగా సహకరిస్తారు. మంచి పార్కింగ్ కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది. ఉండ్రుగొండ కొండల్లో కొలువైన లింగమంతుల స్వామికి సుమారు 100 ఏళ్ల క్రితం నుంచే జాతర జరిగేది. అప్పట్లో మట్టిరాళ్లతో గుడిని నిర్మించుకుని పూజలు నిర్వహించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. 200 ఏళ్ల క్రితం పెద్దగట్టు ప్రాంతంలో యాదవులు గొర్రెలు మేపుతూ ఉండగా వారికి లింగమంతుల స్వామి విగ్రహం దొరికింది. స్వామివారి విగ్రహాన్ని అప్పటి యాదవులు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి యాదవ కులస్తులు లింగమంతుల స్వామిని ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉండటంతో మహిమల లింగమంతుడిగా పేరుగాంచాడు. 120 ఏళ్ల క్రితమే లింగమంతుల స్వామికి జాతర జరిపేవారని భక్తుల నమ్మకం. ఎత్తైన కొండలపైకి చేరుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడడం, అదే సమయంలో కొండల్లో పరిపాలన సాగిస్తున్న కొందరు నవాబులు విగ్రహాలను ధ్వంసం చేసి పక్కనున్న బావిలో పడేసినట్లు కథనాలు వినిపిస్తూ ఉంటాయి. సుమారు 100 ఏళ్ల క్రితం మట్టిరాళ్లతో గుడిని నిర్మించుకుని పూజలు నిర్వహించేవారు. పశువుల కాపరలోని గొర్రెల వంశస్థులు హక్కుదారులుగా, మెంతబోయిన మున్న వంశస్థులు పూజారులుగా వ్యవహరిస్తూ జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు సమర్పించుకుంటారు. యాదవ కులస్థులు లింగమంతుల స్వామిని కులదైవంగా పూజిస్తారు. సో ముఖ్యంగా ఫస్ట్ మనకి ఇక్కడ డిప్లాయ్ చేసిన స్టాఫ్ అందరికి కూడా ముందు రోజే పిలిచి అందరికి కూడా కొందరికి టెస్ట్ చేయించాము. అలాగే వాళ్ళందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఐఎన్పిఆర్ ఆధ్వర్యం లోపల ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి అందరికీ భక్తులకి అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము. మైక్స్లో కూడా అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము. వీలైనంత వరకు అందరూ కూడా మాస్క్ ధరించి లేదంటే మినిమం ఖర్చు పైన కానీ కట్టుకొని తిరిగేటట్టు మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు టెంట్ చేయడం కానీ, ఇవి కలరింగ్ కానీ, ఇవన్నీ రెగ్యులర్గా జరిగేటివి. అవి కాకుండా శాశ్వత స్థాయిలో కొన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు స్వామివారికి బోనం సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల త్వరగా పెళ్లి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. సంతానం లేని మహిళలు ఆలయ ప్రాంగణంలో తడి దుస్తులతో పొర్లు దండాలు పెడతారు. గుడి చుట్టూ తిరగడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులకు విశ్వాసం. పెద్దగట్టు జాతరలో పెద్ద ఎత్తున జంతుబలి జరుగుతుంది. దీంతో రక్తంతో గుట్ట అంతా ఎరుపెక్కుతుంది. జాతర పూర్తయిన 3 రోజుల తర్వాత
పెద్దగట్టులో వర్షం కురుస్తుంది. కొన్ని వందల ఏళ్లుగా జాతర పూర్తయిన మూడు లేదా నాలుగో రోజు ఇక్కడ వర్షం కురవడం జరుగుతుంది. గుట్టపై ఉన్న రక్తం మరకలు కొట్టుకుపోతాయి. ఇదంతా దేవుని మహిమగా చెబుతుంటారు స్థానికులు. దీన్నే బండకడుగుడు వర్షం అంటారు. జాతర చరిత్రలో ఇది నిజమనిపించేలా ప్రతిసారి ఇక్కడ వర్షం కురవడం విశేషం. సమ్మక్క సారలమ్మ జాతరను గిరిజనులు జరుపుకుంటే పెద్దగట్టు జాతరను యాదవులు జరుపుకుంటారు. ఇక్కడ అర్చకులు కూడా యాదవులే కావడం విశేషం. ఈ జాతరతో సూర్యాపేట దురాజ్పల్లి ఉత్సవ శోభను సంతరించుకుంది. పెద్దగట్టుకు 10 కిలోమీటర్ల మేర భక్తులు డేరాలు వేసుకుని సేద తీరుతున్నారు. మొన్నటి వరకు అరణ్యంగా ఉన్న పెద్దగట్టు ఇప్పుడు జనసంద్రంగా మారిపోయింది.